విజయవాడ యనమల కుదురులో దారుణం జరిగింది. ఎపినూడుస్తున్న అక్క చెల్లెలకు అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్క మానస మృతి చెందగా ఇద్దరు చెల్లెలు మమత నమ్రత పరిస్థితి విషమంగా ఉంది. పరీక్షల కోసం ఎపీ నూడుల్స్ ను పోలీసులు ల్యాబ్ కు పంపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సలాం అందిస్తారు. లంబాడిపేట యనమలకుదురుకు చెందిన లంబాడిపేటలోని అంబేద్కర్ నగర్లో నివసిస్తున్న విజయకుమార్ దంపతులకు నలుగురు పిల్లలు ఉన్నారు. వాళ్ళలో ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఆడపిల్లల్లో ఇద్దరు ముగ్గురు మాత్రం ఏదైతే వాళ్ళు నూడిల్స్ ఎప్పి నూడిల్స్ అని చెప్పి తిని స్థానిక బడ్డీ కొట్లో ఉన్న ఎప్పి నూడిల్స్ తీసుకునే వాళ్ళు తినటం సేవించడం జరిగింది. కానీ అది విషతుల్యం కావడంతో పరిస్థితి విషమంగా మారడంతో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ ట్రీట్మెంట్ తీసుకుంటున్న క్రమంలోనే మానస అని పెద్ద కుమార్తె ఎవరైతే నూడుస్ తిన్నారో ఎప్పి నూడుస్ తిన్నారో మరణించడం కూడా జరిగింది. అయితే ఇద్దరు పరిస్థితి మాత్రం ప్రభుత్వం ప్రస్తుతానికి ఏదైతే పడమటిలోనే విజయ నర్సింగ్ హోమ్లో ట్రీట్మెంట్ తీసుకున్నారో వాళ్ళ పరిస్థితి కొంచెం విషమంగానే ఉందని చెప్పి మాత్రం ప్రస్తుతానికి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఏదైతే ఈ ఎప్పి నూడుస్ తిన్నారో ఈ విషాహారం ఎక్స్పైరీ డేట్ వల్ల తినటం వల్ల ఈ సంఘటన జరిగింది, నా కూతురు మృతి కారణమైందని చెప్పి మానస తండ్రి ఎవరైతే మృతి చెందిందో వాళ్ళ తండ్రి విజయ్ కుమార్ ఉన్నారు. విజయ్ కుమార్ అసలు ఏం జరిగిందని చెప్పి విషయాలు కనుక్కుందాం. ఏం జరిగిందండి ఆ రోజు, ఎప్పుడు కొన్నారు, అసలు ఏం జరిగింది? ఇది ఆ రోజు మధ్యాహ్నం ఉంటప్పుడు కొనుక్కున్నారంటండి. మేమైతే ఇంటికెళ్ళలేము, మా మేనత్త గారు గృహప్రవేశం ఉంటే వెళ్ళాము. బాబుని తీసుకుని మా ఆవిడే నేను వెళ్ళామండి. ముగ్గురు పిల్లలు ఉన్నారు. మా ఇటు వెళ్ళమా అనరా ఇంటికాడ ఉన్నారంటే వాళ్ళు ఏం చేశారంటే కొట్టుకాడికి వెళ్ళి చిన్న బడ్డీ కొట్టులో ఆ నూడిల్స్ ప్యాకెట్ తీసుకొని వాళ్ళే దాన్ని వండుకొని తిన్నారండి. దాంతోపాటు డ్రింక్ బాటిల్ కూడా ఏది తెచ్చుకున్నారంట. ఆ డ్రింక్ బాటిల్ తిన్న తర్వాత డ్రింక్ తాగారంట. తాగిన తర్వాత పిల్లలు మా పెద్ద పాపకి ఎవరో చుట్టు మాట్లాడా, మా పెద్ద పాపకి ఏమైందంటే నోటి నొరుగు రావటం, కళ్ళు మూతలు పడిపోవటం, కడుపులు నొప్పి రావటం, వాంతులు అవ్వటం ఇవన్నీ జరిగినాయండి. జరిగేపాటికి మా పిల్లలు ఫోన్ చేశారు, నాన్న పిల్లల గట్ట అక్క గట్ట జరిగిందంటే మరి గబగబా పక్కన వాళ్ళు పిలిచి హాస్పిటల్ తీసుకెళ్ళరని చెప్పామండి. హాస్పిటల్ తీసుకెళ్ళంటే పక్కన వాళ్ళు వాళ్ళు ఇల్లుపోయి హాస్పిటల్ దగ్గరలో విజయ నర్సింహం ఉందండి, అక్కడ తీసుకెళ్లారండి. అక్కడ తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు అప్పటికే పిల్ల పరిస్థితి మరీ ఇదైపోయిందండి, మా వల్ల కాదని చెప్పారండి. అయిపోయిన తర్వాత మేము ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చామండి. గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేశారు. చేసిన తర్వాత పాప ఆ పిల్లల చేతనగానే మళ్ళీ మా పిల్లలు ఇద్దరు ఫోన్ చేశారు. అక్కకు మళ్ళీ వాంతులు అవుతున్నాయి, చెల్లి కడుపులు నిప్పుతుందని ఫోన్ చేసేసరికి మాకు కంగారు ఎత్తేసి మళ్ళీ వాళ్ళని ఇక్కడ మోహన్ దాస్ శ్రీధర్ గారి హాస్పిటల్ అని ఉందండి, అక్కడ జాయిన్ చేశాము. ఈ నూడిల్స్ తిని చనిపోయింది, ఇట్లాంటి ఎక్స్పైర్ డేట్ ఇవ్వటం వల్ల, ఏదైతే పాతకాలపు నూడిల్స్ ఇవ్వటం తిని ఇవ్వటం వల్ల, విషాహారంతో విషంతో కూడిన నూడిల్స్ తినటం వల్ల మా బాలిక మృతి చెంది, అలాంటి ఇలాంటి చర్యలు ఎవరికి పిల్లలకి ఇట్లాంటివి జరగకుండా ఎక్స్పైర్ డేట్ కానివ్వండి. ఏదైతే డ్రగ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారో వాళ్ళు సకాలంలో కానీ స్పందించి ఎవరైతే ఎక్స్పైర్ డేట్ పరంగా అమ్ముతున్నారో, ఈ నూడిల్స్ కానివ్వండి, ఏదైతే డ్రింక్స్ కానివ్వండి, ఏదన్నా ఇంకా ఫుడ్ ఆర్టికల్స్ ఏదన్నా ఉంటే అట్లాంటి జరగకుండా తనిఖీలు జరిగినట్టయితే ఇట్లాంటి సంఘటనలు జరగవు అని చెప్పి ఇతను ఎవరైతే బాలిక మృతి చెందినో అతని తండ్రి విజయ్ కుమార్ అయితే చెబుతారు. ప్రస్తుతానికి మాత్రం దీన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిపోయేటువంటి వాటి మీద నిఘా ఉంచి తనిఖీలు ఎప్పటికప్పుడు చేస్తే మాత్రం బాగుంటుంది అని చెప్పి చెబుతారు. ఇతనికి నలుగురు పిల్లల్లో ముగ్గురు ఆడపిల్ల, అలాగే పెద్ద కూతురు నిన్నే మొన్ననే 10th ఎగ్జామ్స్ కదా రాటి చేతికి అందిన పిల్ల మాకు ఎదుగు జీవితంలో తోడు ఉంటుందని చెప్పి అనుకుంటున్న తరంలోనే అమ్మాయి మృతి చెందడం విషాద బాధాకరంగా ఉంటుంది, బాధాకరంగా ఉందని చెప్పి కూడా చెబుతారు. అయితే ఇటువంటి వాటిలో తనిఖీలు చేసి ఎవరైతే వీళ్ళకి నష్టపోయారో వీళ్ళకి మాత్రం ప్రభుత్వ పరంగా ఏదైనా హామీ లాంటిది లభించి, అలాగే ఏదైతే ఫుడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయో వాటి మీద నిరంతరంగా నిఘా ఉంచాలని చెప్పి మాత్రం విజయ్ కుమార్ చెబుతున్నారు. అలాగే ఇతను మాత్రం జీవనోపాధిగా టైలరింగ్ చేసుకుంటూ తన పిల్లలు నలుగురు పిల్లల్ని పోషించుకోవడం జరుగుతుంది. కానీ ఏదైతే మానస మృతి చెందిందో నూడిల్స్ తిని ఆమె మాత్రం 15 సంవత్సరాలు ఉంటుంది. అంది వచ్చిన పిల్లలు చనిపోతే మొత్తం చాలా విషాద సంఘటన చూసుకుంది. ప్రస్తుతానికి ఇప్పటికైనా సరే ఎవరైతే ఈ డ్రగ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారో, అలాగే ఎవరైతే ఫుడ్ ప్రోడక్ట్స్ తనిఖీలు చేయాల్సింది ఉన్నారో వాళ్ళంతా మాత్రం తనిఖీలు చేసి ఇట్లాంటి జరగకుండా, లేదా ఎక్స్పైరీ డేట్స్ ఉన్నాయి ఇట్లాంటి జరగకుండా తగు చర్యలు తీసుకుంటే మాత్రం ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కావాలని ఉంటాయని చెప్పి కోరుకుంటున్నారు. కెమెరామెన్ సతీష్తో సలాం, నెంబర్ 1 న్యూస్, విజయవాడ.